వెల్కమ్ డీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి రెండు వేల పంతొమ్మిది సంబంధించి గ్రామీణాభివృద్ధి సమస్యలు అనే టాపిక్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ వస్తున్నాను ఇది సిక్స్త్ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో పార్ట్ బికి సంబంధించి గ్రామీణాభివృద్ధి సమస్యలు టాపిక్లో వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించబడినటువంటి ఒంటరి మహిళలకు జీవనభృతి పథకం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరి మహిళలకు జీవనభృతి ఇస్తున్నారు దానికి సంబంధించిన సరైన వాక్యం ఏది మూడు స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూద్దాం ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా తాళ్వాయిగూడెంలో ప్రారంభించారు ఇది సరైనదే రెండు ఈ పథకం ద్వారా ఒంటరి మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు పింఛనిస్తారు ఇది సరైనదే మూడు భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళలు లేదా భర్త వదిలేసినటువంటి మహిళలు అయ్యి ఉండి ముప్పై ఐదు సంవత్సరాల పైబడి ఉన్నటువంటి ఒంటరి మహిళలకు ఈ పథకంలో చేరడానికి అర్హత ఉంది ఈ పథకం ద్వారా పింఛన్ అందిస్తారు ఇక్కడ మూడు స్టేట్మెంట్లు క్రింద ఆన్సర్ చూడండి ఒకటి మాత్రమే సరైనది రెండు మాత్రమే సరైనది మూడు మాత్రమే సరైనది పైవన్నీ సరైనవే కాబట్టి మనం ఎంచుకోవాల్సింది నాలుగు పైవన్నీ సరైనవే ఒంటర్ మహిళలకు ఇచ్చేటటువంటి జీవన భృతి ఇచ్చేటువంటి పథకం ద్వారా వెయ్యి రూపాయలు ఇస్తారు అది కూడా ఆ మహిళకు ముప్పై సంవత్సరాలు పైబడి ఉండాలి భర్త నుంచి విడాకులు తీసుకుండాలి లేదా భర్త వదిలేసి ఉండాలి ముప్పై సంవత్సరాలు నిండు ఉండాలి అలాంటి మహిళలకు పింఛన్ని ఇస్తారు ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా తాళవాయిగూడెంలో ప్రారంభించడం జరిగింది దేశంలో నిర్వహించినటువంటి అన్ని పోటీ పరీక్షలలో రెండు వేల పంతొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అగ్రగామిగా నిలవాలని లక్ష్యంతో ప్రారంభించబడిన పథకం ఏది రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించి అన్ని పోటీ పరీక్షల్లోనూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఫస్ట్ ఉండాలి అనే లక్ష్యంతో ఏ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏ పథకం అమలు చేస్తున్నారు మూడు సరైన అవసరం చంద్రన్న ఉన్నత విద్యాదీపం చంద్రన్న ఉన్నత విద్యాదీపం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నాటికి ఏ పోటీ పరీక్ష తీసుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే మొట్టమొదటి ర్యాంకులో ఉండాలి అనేది లక్ష్యం బడికి వస్తా ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి ఎస్ రెండు సరైన సార్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు హాజరు శాతం పెంచడం బడికి వస్తా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు హాజరు యొక్క హాజరు శాతాన్ని పెంచడం అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలలకు అందరు విద్యార్థులు వచ్చేలా ప్రోత్సహించడం బడికి వస్తా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దీని ద్వారా హాజరు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది రాష్ట్రంలో పురపాలక సంఘాలలో పౌరుల యొక్క సమస్యలు పరిష్కరించడం సేవలు మరింత సులభంగా అందించేందుకు గాను వీలుగా ఏర్పాటు చేయబడ్డ యాప్ ఇది రాష్ట్రంలో పురపాలక సంఘాలలో పౌర సమస్యలు పరిష్కరించడం సేవలు మరింత సులభంగా అందించేందుకు వీలుగా ఉండేటటువంటి యాప్ ఒకటి రూపొందించడం జరిగింది ఆ యాప్ పేరు ఏంటి ఎస్ రెండు సరే ఆన్సర్ పురసేన ఇది పురపాలక సంఘాలకు సంబంధించినది యాప్ ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష పథకం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ఇక్కడ మూడు స్టేట్మెంట్లు చదవండి రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో దిగు దిగువనటువంటి వారి కోసం ఈ పథకం ప్రారంభించారు రెండు ఆరోగ్య రక్ష పథకంలో చేరాలి అనుకునేవారు నెలకు వంద రూపాయలు చూపిన సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు ప్రీమియం చెల్లించాలి మూడు ఈ పథకంలో చేరిన వారికి రెండు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తారు క్రింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది నాలుగు సరైన అవసరపై పైవన్నీ సరైనవి ఎన్టీఆర్ ఆరోగ్య రక్షా పథకం కింద ఏ అంశాలు ఉంటాయంటే ఇక్కడ చెప్పబడినటువంటి మూడు అంశాలు కూడా ఉంటాయి కాబట్టి నాలుగు సరైనది అనే ఆప్షన్ ఎంచుకోవాలి రాష్ట్రంలో ప్రజలు నేరుగా తమకు అవసరమైనటువంటి ధృవీకరణ పత్రాలను పొందేందుకు ఏర్పాటు చేయబడ్డ పోర్టల్ ఏది రాష్ట్రంలో ప్రజలు నేరుగా తమకు అవసరమైనటువంటి ధృవీకరణ పత్రాలను నేరుగానే పొందేటువంటి విధంగా ఒక పోర్టల్ తయారు చేయడం జరిగింది ఆ పోర్టల్ పేరు ఏమిటి ఎస్ రెండు సరైన ఆన్సర్ ఈ స్పందన ఈ స్పందన ఎన్టీఆర్ జలసిరి పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి ప్రధాన ఉద్దేశం రెండు సరైన ఆన్సర్ అండి రాష్ట్రంలో భూగర్భ జలాలు కొరత లేని చోట్ల ఏం చెప్పడం జరుగుతుంది చూడండి రెండో పాయింట్లో భూగర్భ జలాలు కొరత లేని చోట్ల ప్రభుత్వ ఖర్చుతో రైతులకు లక్ష బోర్లు తవ్వించడం ప్రధాన ఉద్దేశం భూగర్భ జలాల కొరత లేని చోట్ల ప్రభుత్వం తన ఖర్చులను అన్ని భరించి రైతుల కోసం బోర్లు తవ్విస్తుంది ఇది ఎన్టీఆర్ జలసిరి యొక్క జలసిరి పథకం యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి రెండు సరైన ఆన్సర్ గిరిపుత్రిక కళ్యాణ పథకం కింద అందచేయ ఆర్థిక సహాయం ఎంత గిరిపుత్రిక కళ్యాణ పథకం కింద ఎంత ఆర్థిక సహాయం అందుతుంది ఎస్ రేండి సరేనా సార్ యాభై వేలు యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం గిరిపుత్రికా కళ్యాణ పథకం మీద అందుతుంది తీవ్రమైన తక్కువ బరువు పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు ఐదు సంవత్సరాల వయసు వరకు ప్రత్యేక సంరక్షణ మరియు పర్యవేక్షణతో కూడుకున్న ఆహారం అందించడం కోసం ఏర్పాటు చేయబడిన కార్యక్రమం ఇది తీవ్రమైన పౌష్టికాహారం పౌష్టికాహార లోపం తక్కువ బరువు ఉంటారు ఇలాంటి పిల్లల కోసం ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల కోసం ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమం ఏది వారి యొక్క సంరక్షణ కోసం పర్యవేక్షణ కోసం మరియు ఆహారాన్ని అందించడం కోసం ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమం ఏది రెండు సరైన ఆన్సర్ గిరి గోరుముద్దలు గిరి ముద్దలు సుఫలం పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి సుఫలం ఇది పశువుల పెంపకానికి సంబంధించినటువంటి మ్యాటర్ అండి చూడండి సంతానం లేని పశువులలో సంతానోత్పత్తి జరిగేలా చూడటం పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం పశువులకు వ్యాధి నిరోధక టీకాలు అందించడం అధిక పాల దిగుబడి ఇచ్చేటటువంటి పశువులను దిగుమతి చేసుకోవడం ఈ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు దీంట్లో ఒకటి సరైన అంది సరైన ఆన్సర్ సుఫలం పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒకటి సంతానం లేని పశువులలో సంతానోత్పత్తి జరిగేలా చూడటం ఒకటి సరైన ఆన్సర్ ఇది డిఫరెన్స్ ఈ వీడియో వీడియోగా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ ఆల్పర్ పూర్ ఛానల్ ఆల్పర్పూర్ ఛానల్లో పంచాయతీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మెటీరియల్ ఉంటుంది చూడండి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చి మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ ఆల్పర్ ప్ర్చనల్ థ్యాంక్ యూ